ప్రెస్ ద లార్డ్ మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు ఈరోజు దేవుని వాక్యము సైన్యముల కధిపతి అగు యహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు కీర్తన గ్రంథము నలభై ఆరవ కీర్తన పదకొండవ చరణం ద లార్డ్ ఆల్ మైటీ ఈజ్ విత్ అస్ ద గాడ్ ఆఫ్ జాకబ్ ఈజ్ అవర్ ఫోర్ట్రెస్ సామ్స్ చాప్టర్ ఫార్టీ సిక్స్ వర్స్ లెవెన్ ఈ రోజు నిమిత్తము మహోన్నతుడైన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ లోక సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆశ్చర్యకరమైన క్రియలను చేయగల చేయించగల ప్రభువు మనకు తోడుగా ఉంటాడు సదాకాలము మన వెంటనే ఉండి మనల్ని కాపాడుతాడు అని లేఖనములు సెలవిస్తున్నాయి ఈ భూమి సృజింపక మునిపే ఈ లోకము ఏర్పడక మునిపే యుగ యుగములకు ఆయనే దేవుడై ఉన్నాడు ఆయన నే సైన్యములకు అధిపతి అగు ఏహోవా అంటున్నాడు శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును ఆయనని ఎదుట నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయునెను ఈ రోజున ప్రతి ఒక్కరూ తాము సురక్షితంగా ఉండాలి తమ కుటుంబము సురక్షితముగా ఎటువంటి అపాయము లేకుండా ఎటువంటి ఆందోళన లేకుండా ఉండాలని ఆశపడుతుంటారు నిజమే కదా అందరూ ఎటువంటి సమస్య లేకుండానే జాగ్రత్తగానే ఉండాలి అని ఆలోచన చేస్తారు అందులో విశ్వాసులుంటారు అవిశ్వాస ఉంటారు అయితే అన్యులైన వారి యొక్క భక్తిహీనులైన వారి యొక్క నమ్మకము మనుషులపైన ఉంటుంది వస్తువులపైన ఉంటుంది అందువలన వారు అన్ని వేళలా సురక్షితముగా జీవించలేరు కానీ దేవుని బిడ్డలుగా జీవిస్తున్నవారు ఆయనను నిజముగా తన సొంత రక్షకునిగా ఒప్పుకొని బ్రతుకుతున్నవారు భయపడవలసిన అవసరం కానీ దిగులు పడవలసిన పని కానీ లేదు ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు సాధారణమైన మనిషి వంటి దేవుడు కాడు ఆయన పరిశుద్ధుడు ఆయన సర్వోన్నతుడు ఆయన సర్వశక్తిమంతుడు ఆయన అద్భుతాలు చేయగలడు ఆయన ఉన్నది లేనట్లుగాను లేనిది ఉన్నట్లుగాను మార్చగలిగినటువంటి దేవుడు అటువంటి దేవుడు మనందరికీ ఆశ్రయమై ఉన్నాడు ఆయన మనందరికీ తోడై ఉన్నాడు ఆయన మనకు తోడుగా ఉంటే మన మీదికి లేచువారు కనుమరుగైపోతారు మనల్ని బాధ పెట్టాలి అనుకున్న సమస్యలు మన దగ్గరికి కూడా రావు మన శోధనలు మన వ్యాధులు అన్నీ కూడా మనల్ని వదిలి వెళ్ళిపోతాయి అందునిమిత్తమునే బైబిల్ పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు విల్లు విరుచువాడును భల్లెమును తెగనరుకువాడును ఆయనే యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకునుడి అన్య జనులలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద మహోన్నతుడు నగుదును యాకోబు దేవునిగా చెప్పబడినటువంటి దేవుడు యాకోబుకు ఏ విధంగా తోడై ఉన్నాడో అంటే యాకోబు తాను తన సహోదరుడైన ఏషావుకు చేసినటువంటి ద్రోహముకు గాను తనని ఎక్కడ చంపుతాడో అని భయపడి తాను ఉన్న ప్రాంతమును వదిలి తన మామ అయినటువంటి లాభాను వద్దకు బయలుదేరుతాడు మార్గము మధ్యలో అడవిలో దారి పట్టిపోతూ యాకోబు ఇలా అనుకుంటున్నాడేమో ఏంటి జీవితం ప్రాణాలకు భయపడి నేను పారిపోతున్నాను నా సొంత దేశం వదిలి తల్లిదండ్రులను వదిలి నేను వెళ్ళి ఒంటరిగా ఎక్కడుండాలి ఏమి చేయాలి అని అయితే యాకోబు అలిసిపోయి ఒక ప్రదేశములో నిద్రకు ఉపక్రమించగా దేవుడు తనకు స్వప్నంలో ప్రత్యక్షమై ఇలా అంటున్నాడు ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని అటు తర్వాత యాకోబు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు తనని బట్టి తన మామ అయినటువంటి లాభాను బహుగా దీవించబడినాడు బాగా ఆస్తిపాస్తులు కూడబెట్టుకున్నాడు ఇక తిరిగి తన సొంత దేశము తన భార్య పిల్లలతో వెళ్దాము అని నిశ్చయించుకొని ప్రయాణమయ్యాడు తన అన్న ఏషావు ఏమంటాడో కోపం తగ్గిందో లేదో నాతో యుద్ధం చేస్తాడో అని అనేక తలంపులతో వెళ్ళాడు కానీ సైన్యములకు అధిపతి అయిన యెహోవా యుద్ధములను అనుచు దేవుడు యాకోబుకు తోడయ్యున్న దేవుడు వారి మధ్య ఏ యుద్ధం జరగకుండా వారిని మరలా కలిపాడు ఒకరినొకరు ప్రేమించుకునేలా చేశాడు ఈరోజున ఈ సమయమున ఈ ఒక్క మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులరా ఈరోజు యాకోబుకి తోడై ఆస్త్రమై ప్రతి చోట దీవించి అభివృద్ధి పరిచినటువంటి దేవుడు ఈరోజు నిన్ను కూడా అభివృద్ధి పరుస్తాడు మీకు తోడై ఉంటాడు ఆయనకు సాధ్యము కానిదంటూ ఈ లోకంలో ఏది లేదు నీతో శత్రుత్వం పెంచుకునే వారిని నీకు విరోధులను నీకు మిత్రులుగా మారుస్తాడు నీకున్న వ్యాధులను అనారోగ్యపరమైన ప్రతి సమస్యను నీకు ఆశీర్వాదకరముగా మలిచి నిన్ను తన హస్తాలతో తాకి నీకు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాడు నీకున్న ప్రతి కష్టమును తన కష్టంగా భావించి నిన్ను ఆయన బలమైన రెక్కల చాటున భద్రంగా దాచుతాడు ఈరోజు నీకు విరోధంగా ఉన్న ఏదైనా ఏ సమస్య అయినా ఎటువంటి శత్రు సమూహమైన ఎవరైనా నీకు అనుకూలంగా మారుతారు ఆశ్చర్యమైన క్రియలతో అద్భుతమైన నీవు ఊహించలేని కార్యాలతో ఆయన నిన్ను రక్షిస్తూ కాపాడుతూనే ఉంటాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా భయపడకు బాధపడకు ఏమాత్రం కృంగిపోకు నీవు నమ్మిన దేవుడు సైన్యములకు అధిపతి అయిన దేవుడు మహాశక్తివంతుడు అటువంటి దేవుడు నీకు తోడై ఉండి నీడై ఉండి నీకు ఆశ్రయముగా నిత్యము ఉంటాడు దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు ప్రార్థన సర్వశక్తి దేవా దేవ సకల ఆశీర్వాదములకు కారణభూతుడా ప్రేమ గల తండ్రి కృపగలిగిన దేవ జీవాధిపతి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి అయా ఈ రోజున తండ్రి వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా యాకోబుకు అయా మరి తండ్రి సహాయకుడు అయ్యుండి ఎన్నో ఇబ్బందుల నుండి కష్టతరమైనటువంటి పరిస్థితుల నుండి లేవనెత్తిన దేవుడవని తప్పకుండా ప్రభా నిన్ను ఆశ్రయముగా చేసుకున్న వారికి తండ్రి మీరు సహాయం చేస్తారని ప్రతి ఒక్క తండ్రి సమస్యలను గద్దించి అయా మాకు మీరు తోడుగా ఉండి అన్ని విషయాల్లో ఆశ ఆశీర్వదిస్తారని సమృద్ధిని అనుగ్రహిస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచి బలపరచి ఆదరించి ప్రోత్సహించినటువంటి మీ యొక్క అమూల్యమైన ఆదరణకరమైనటువంటి మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎందరైతే బిడ్డలు వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి వారి కన్నిటిని తుడవండి వారికి ఉన్న ఆందోళనను కొట్టివేయండి వారికి తండ్రి శాంతిని సమా ధానాన్ని అనుగ్రహించండి అయా వారి యొక్క తండ్రి దుఃఖ దినములు కష్ట దినములను సమాప్తము చేయమని ప్రతిమిలాడుకుంటున్నాం ఈ రోజున నా తండ్రి ఎందరైతే బిడ్డలు అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభు లేవలేని స్థితిలో ఉన్నారో అయా ఏ నొప్పితో అయితే బిడ్డలు బాధపడుతున్నారో ఏ యొక్క దీర్ఘకాలిక రోగాలతో బిడ్డలు తండ్రి ఆందోళన చెందుతున్నారో కంటికి నిద్ర లేక ప్రభువ ఒంట్లో సత్తువ లేకుండా సామర్థ్యము లేకుండా ఉన్నటువంటి ప్రతి బిడ్డను తండ్రి మీ యొక్క శక్తి చేత నింపండి మీ బలము చేత నింపండి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారిని మార్చండి జ్వరాల నుండి విడుదల దయచండి టైఫాయిడ్ జ్వరం నుండి డెంగ్యూ జ్వరం నుండి అయా మలేరియా జ్వరాల నుండి వైరల్ ఫీవర్స్ అన్నిటి నుంచి విడుదల దయచండి మీ సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టుకోండి అదేవిధంగా నా ప్రభువ ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి ప్రభు అయా తండ్రి బిడ్డలు ఎంతగానో ప్రయాసపడుతుండగా ప్రార్థిస్తుండగా గొప్ప కార్యాన్ని మీరు జరిగి ండి మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు దయచ్చేయండి వారి యొక్క చేతి పనులను స్థిరపరచండి నా ప్రభువ బిజినెస్ చేస్తున్న వారికి ఎటువంటి నష్టము రాకుండా తండ్రి మీ యొక్క కృప చేత జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాము తండ్రి అదే విధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా తండ్రి సంతానము లేక బాధపడుతున్నారో వారిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి అయా గర్భఫలము మీరిచ్చే బహుమానము నా తండ్రి అయా మీ తట్టు చూసేటువంటి కన్నులు వారికి దయచేయండి తండ్రి గొప్ప కార్యక్రమం జీవితంలో జరిగించండి అద్భుత కార్యములు మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా నా తండ్రి రైతులను దీవించండి వారు వేసే పంట సమృద్ధిగా పండడానికి సహాయం దండి కోర్టు సమస్యల నుండి ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేండి ముఖ్యంగా న్యాయాధిపతి అయిన దేవుడు మీరే వారికి న్యాయమును తీర్చమని వేడుకుంటున్నాం అదే విధంగా యవన బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నాం యవన వయసులో మీ కాడిని మోసే భాగ్యము బిడ్డలకు దయచండి ఆయా వ్యభిచార వ్యసనాల నుండి గేమ్స్ ఎడిక్షన్ నుంచి వారికి విడుదల దయచ్చేయండి నా ప్రభ అయా తల్లిదండ్రుల మాటకు లోబడేటువంటి మనసును దయించేయండి ప్రభ అదే విధంగా నా తండ్రి అయా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి సువార్థికులను బలపరచండి మిషనరీస్ ని దీవించండి సంఘ కాపర్లను ఆశీర్వదించండి ప్రభ అయా మీ యొక్క పరిచర్య చేస్తుండగా వచ్చే ఆటంకులు అడ్డంకులు అన్నింటినీ తండ్రి తోసివేసి అయా మీ యొక్క కృపను బిడ్డలకు అందించి ప్రభ అయా ఓర్పుతో సహనంతో ముందుకు నడుచుటకు కృపను అనుగ్రహించమని ప్రతిమలాడుకుంటున్నాం తండ్రి అదేవిధంగా నా తండ్రి మీరాకడలో ఎత్తబడి సంఘముగా ఉండడానికి కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం మీ యొక్క తండ్రి చిత్తములో ప్రతి బిడ్డ రక్షింపబడినట్లుగా కృప చూపించమని బ్రతిమిలాడుకుంటున్నాం అదే విధంగా నా ప్రభ సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహాన్ని దయచేయండి ముఖ్యంగా మా భారతదేశమును తెలుగు రాష్ట్రాలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభ అయా మరి తండ్రి మీ యొక్క సన్నిధిని మా భారతదేశముతో ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి అయా సమాధాన కలిగిన దేశముగా మా భారతదేశం నిలవబెట్టండి అధికారులను దీవించండి అధికారులకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచిండి నా ప్రభు ఇతర దేశాలను ఇతర రాష్ట్రాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు ప్రతి ఒక్క బిడ్డకు తండ్రి ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ధైర్యపరిచి బలపరిచి స్థిరపరుచుకొని తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిని చేర్చుకోమని మా సర్వశక్తి మంతుడు సర్వాధికారి అయిన నజరేడని యసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో సకల ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్యసు వార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను మీ గాడ్లెస్ దేవుని మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక